హైవేలపై జరిగే ప్రమాదాలను నివారించేందుకు సరికొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. దేశంలోనే తొలిసారిగా నల్గొండ జిల్లా సూర్యాపేటలో 1033 సేవల్ని ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ ప్రత్యేక వాహనంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్ధారణ పరికరాలతో పాటు వేగ నిర్ధారణ పరికరాలు కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సర్కార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కర్నూలు జిల్లాలో వైట్ కాలర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చీటి పేరుతో లక్షలాది రూపాయలతో బిచాణ ఎత్తివేసే ఘటనలు జిల్లాలో